హాయ్ అండి, నమస్తే. నేను మీ కామాక్షి. వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్. ఈరోజు మా ఛానల్లో ఎంత టేస్టీగా ఉండే దొండకాయ బుల్లి కారం కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా మనం ఉల్లికారంని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దానికోసం స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టు ఎండుమిర్చి, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు. చూశారు కదా, నేను జస్ట్ 1-2 రెమ్మలు చింతపండు వేశానండి, ఎక్కువగా వేయకూడదు. ఇవన్నీ వేసి కాసేపు వేయించుకోవాలి. కాస్త పచ్చిమిర్చి ధనియాలు వేగాయి అన్నప్పుడు 1-2 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా ఇందులోకి యాడ్ చేసుకొని ఉల్లిపాయలని బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా బాగా కలుపుతూ ఉల్లిపాయలు బాగా మగ్గేటట్టుగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి వచ్చేసి చిటికెడు పసుపును వేసుకుంటున్నాను. అండ్ సాల్ట్ వేయంగానే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఇక్కడ కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మూత తీసేస్తే చూడండి, ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి కదా. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత పేస్ట్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కర్రీని స్టార్ట్ చేద్దాం. దానికోసం అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనకి కూరకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకొని తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని ఇవి బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా నూనెలోకి దొండకాయల్ని బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకొని ఇవి కంప్లీట్గా మగ్గనివ్వాలి. ఈ దొండకాయలు మగ్గటానికి కనీసం మనకి 15 నిమిషాలు టైం అయినా పడుతుంది. ఈ లోపల మనము వేయించి చల్లారిన వీటిని అన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. సో చూసారు కదా, ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి దొండకాయలు కూడా చూడండి చక్కగా మగ్గిపోయాయి కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం ముద్దని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను చేసుకున్న ఉల్లికారం ముద్ద మొత్తము కరెక్ట్గా సరిపోయింది కూరకి. సో ఫస్ట్ నేను కొంచెం వేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత మిగిలినది కూడా ఇందులోకి వేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న ఉల్లికారం మొత్తం ఈ కూరకి కరెక్ట్గా సరిపోయిందండి. సో ఇప్పుడు మనం ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకు కూడా ఈ కూరలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉల్లికారంలో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని వేసుకొని తర్వాత మనకి టేస్ట్లన్నీ బ్యాలెన్స్డ్గా ఉండేదానికోసం 1/2 స్పూన్ వచ్చేసి షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ వేయడం వల్ల కూర అనేది తీయగా అయితే ఉండదండి. సో టేస్ట్లన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. అందుకోసం ఇక్కడ చిటికెడు షుగర్ని యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ బాగా కూరకు కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఈ ఫ్లేవర్స్ మొత్తము ఈ దొండకాయ ముక్కలకు పట్టేటట్టుగా మూత పెట్టి మగ్గనివ్వాలి. 2-3 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత మూత తీస్తే చూడండి, చక్కగా మగ్గి నూనె మొత్తం పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో ఇంకా మనము కూరను ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి టేస్టీ దొండకాయ ఉల్లికారం రెడీ. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ చింతపండు రసం మాత్రం వేయకండి, కూర అనేది టేస్ట్ డిఫరెంట్గా అయిపోతుంది. చింతపండు చూసారు కదా నేను ఎంత యాడ్ చేశానో అదే వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా టేస్టీ దొండకాయ ఉల్లికారం కూర రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై అండి, టేక్ కేర్.